వెల్కమ్ టు నవతా టీవీ నిన్న అయోధ్యలో యోగి పక్కనున్న మహిళ ఎవరు అనే సందేహం అందరికీ వచ్చింది అసలు ఆమె మన దేశస్థురాలు కాదు ఆమె నిన్నటి కార్యక్రమానికి విశిష్ట అతిథి ఆమె పేరు కిమ్ జింగ్ సుక్ కొరియా దేశస్తురాలు కొరియాకు అయోధ్యకు సంబంధం ఏంటనేగా మీ డౌట్ అయితే చరిత్ర పుటల్లోకి ఒకసారి తొంగి చూద్దాం ఆ కథ ఏంటో మీరు తెలుసుకోండి అయోధ్యకు కొరియాకు మధ్య అనేక శతాబ్దాలుగా విడుదయలేని అనుబంధం ఉంది క్రీస్తు శకం నలభై ఎనిమిదిలో అయోధ్యకు చెందిన సూర్యరత్న అనే యువరాణి సముద్ర మార్గంలో ప్రయాణించి కొరియాకు చేరుకుంది సముద్ర మార్గంలో రెండు చేపలు ముద్దాడుకుంటున్న ఓ శిల్పాన్ని తన వెంట తీసుకెళ్లిన సూర్యరత్న ఆ రాయి ఓడలో ఉంటే ఆటుపోట్లను తగ్గిస్తుందని ఓ నమ్మకం అక్కడికి చేరుకున్న తరువాత తన పేరును హో వాంగ్ ఓక్ అని మార్చుకుని ఓ వంశానికి చెందిన తొలి రాజు కిమ్ను వివాహం చేసుకుంది వీరికి పది మంది పిల్లలు కాగా వారి సంతానమే కిమ్ హే కిమ్ పరంపర ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో ఈ కిమ్ వంశస్థులే అధికం అప్పుడు కొరియా ఒక్కటేగా ఉండేది సూర్యరత్న తన వెంట తీసుకెళ్లిన రాయిను కిమ్ హే అని ఓ ఆర్కియాలజిస్ట్ పరిశోధనలు చేశారు అసలు ఇలాంటి రాయి కొరియాలో ఉండదని సందేహం రావడంతో శోధించాడు చరిత్రలను తిరిగేసి కొరియాను పాలించిన కారా రాజులకు అయోధ్యలోని మిశ్రా రాజులకు సంబంధం ఉందని గుర్తించాడు హాన్యాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బుయాంగ్ మే క్విమ్ రెండు వేల పదిలో మాట్లాడుతూ భారత్ కొరియాలు సరుకులనే కాదు జన్యువులను కూడా పంచుకునేవి కార వంశానికి అమ్మ అయోధ్య నుంచి సముద్ర మార్గంలో వచ్చింది అందుకే అయోధ్య అంటే మా అమ్మగారిల్లు ఉత్తరప్రదేశ్లో బాగా ప్రాచుర్యంలో ఉండే రెండు చేపల ముద్రలకు రెండు కొరియాల్లోనూ అధికంగా కనిపించే ఈ బొమ్మలకు సంబంధం అదే తరాల కొద్దీ కొరియన్లు రాముడిని కొలిచేవారు కూడా అని అన్నారు భారత్లో ఈ బంధం గురించి అంతగా తెలియకపోయినా ఉభయ కొరియాల్లో మాత్రం పాపులర్ అయితే దశాబ్దం కిందట రెండు వేల పదిలో దక్షిణ కొరియా టీవీ ఓ ప్రసారం చేసింది రెండు వేల ఒకటిలోనే వంద మంది కొరియన్ ప్రతినిధుల బృందం అయోధ్యకు వచ్చి అప్పటి తమ రాణి పేరిట సరయున్నది తీరంలో ఓ స్మారకాన్ని నిర్మించారు దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్ జాంగ్ పిల్ రెండు వేల ఒకటిలో ఆయన అయోధ్య రాజవంశీయుడైన బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రాకు ఓ లేఖ రాశారు అదే ఏడాది మార్చిలో చేపట్టిన భారత పర్యటన తనకెంతో ప్రత్యేకమని కిమ్ తెలిపారు అయోధ్యలో పర్యటించాలనే నా కోరిక నెరవేరిందని కిమ్ చెప్పారు సూర్యరత్న కింగ్ సురో వారసుల్లో ఆయన డె రెండవ తరానికి చెందినవాడిగా కిమ్ చెప్పుకొచ్చాడు అందుకే ఆయనకు అయోధ్య అంటే ప్రత్యేక అభిమానం చాలామంది కొరియన్లు ఇప్పటికే అయోధ్యను తమ పుట్టినిల్లుగా భావిస్తారు అందుకే ఏటా వందలాది మంది కొరియన్లు అయోధ్యను సందర్శిస్తుంటారు అయోధ్యతో తమకున్న అనుబంధాన్ని భారత్లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్కిల్ సోమవారం గుర్తు చేసుకున్నారు చరిత్ర ఆధారంగా రాజు కిమ్ సురూను భారతీయ యువరాణి వివాహం చేసుకుందని అన్నారు అయోధ్యకు కొరియాతో ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయని కొరియా పురాతన చరిత్ర పుస్తకంలో అయోధ్యకు చెందిన ఒక యువరాణి కొరియా రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నట్లు రాశారని ఆయన తెలిపారు రాజు సమాధి వద్ద పురావస్తు పరిశోధనల అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడ్డాయని కూడా అన్నారు ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి